గోరా ప్రగతి ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మేడే ప్రేక్షకులందరికీ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు మేడే అంటే అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం ఇది ఒక స్మారక దినం సెలవు దినం కార్మికుల పోరాటాలకు చైతన్యానికి ఐక్యతకు నిదర్శనం ఈరోజు మేడే సందర్భంగా మేడే ఎందుకు స్ఫూర్తిదాయకమో మనం తెలుసుకుందాం ప్రజల శ్రమను రోజుల తరబడి దోచుకున్న సమయంలో మేము మనుషులమే మా శక్తికి కూడా పరిమితులుంటాయి ఈ చాకరీ మేం చేయలేమని పనిముట్లు క్రిందపడేసి ఎనిమిది గంటల పనిదినం కోసం పోరాడటం చివరకు ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యజించడం కార్మిక వర్గ పోరాట పటిమకు నిదర్శనం ఇరవై నాలుగు గంటలలో ఎనిమిది గంటలు పని ఎనిమిది గంటలు విశ్రాంతి ఇంకా ఎనిమిది గంటలు రిక్రియేషన్ అన్నవి ఈ పోరాటం ద్వారా వారు సాధించుకున్నారు ఇది పారిశ్రామిక యుగం ఏర్పడిన తరువాత కలిగిన మార్పు కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు అలాంటిదే మేడే కూడా ఇది ఒక చారిత్రాత్మక చైతన్య దినం చికాగోలో ఉన్న కొంతమంది తర్పణం చేసి కేవలం తమ దేశంలో ఉండే కార్మిక వర్గానికే కాక ప్రపంచానికంతటికీ కొత్త వెలుగులు అందించిన రోజు దీని వివరాల్లోకి వెళితే హే మార్కెట్ ఘటన పద్దెనిమిది వందల ఎనభై ఆరులో అమెరికన్ కార్మిక ఉద్యమం మీద ప్రగాఢ ప్రభావాన్ని చూపింది అనేక సంవత్సరాల పాటు భీకర పోరాటాలు నడిపిన చికాగో కార్మిక ఉద్యమ నాయకత్వం నుంచే హే మార్కెట్ నేతలు పుట్టుకొచ్చారు హే మార్కెట్ అమరవీరుల త్యాగఫలం కొనసాగింపుగా పెట్టుబడిదారి విధాన పతనం ప్రారంభమయ్యింది పెట్టుబడిదారుల దోపిడీకి వ్యతిరేకంగా సాగే పోరాటంలో ప్రపంచ కార్మిక వర్గాన్ని మేడే ఏకతాటిపైకి తీసుకువచ్చింది ప్రపంచ కార్మికులారా ఏకం కండి అన్న సమర నినాదాన్ని ఆచరణలో నిజం చేయడంలో మహత్తర శక్తిని ప్రదర్శించింది సకల దేశాలలోనూ పెట్టుబడిదారీ వ్యవస్థ కొనసాగించే ప్రయత్నాలకు వ్యతిరేకంగా ప్రతిఘటన పోరాటాన్ని తీవ్రతరం చేయడంలో కోట్లాది మంది కార్మికులకు మేడే ఈనాటికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది కానీ పెట్టుబడిదారులకు వ్యతిరేకంగా జరిగే వర్గ పోరాటాన్ని బలోపేతం చేసే చర్యలను చేపట్టకపోవడం వల్ల ఆచరణలో మేడే ఉద్దేశ్యమే వెనక్కిపోతున్నది ఆచరణలో మేడేను జరపడమంటే వర్గ పోరాటాన్ని తీవ్రతరం చేసే సిద్ధాంతానికి కట్టుబడి ప్రతిజ్ఞ చేయడం పద్దెనిమిది వందల ఎనభైల నాటికే ప్రపంచంలోనే త్వరితగతిని అభివృద్ధి చెందుతున్న నగరంగా చికాగో నిలిచింది న్యూయార్క్ కన్నా చికాగోలోనే కార్మికులు ఎక్కువగా ఉన్నారని పద్దెనిమిది వందల ఎనభై ఏడు లండన్ టైమ్స్ పత్రిక పేర్కొన్నది పద్దెనిమిది వందల యాభై ఐదు నాటికి చికాగోలో స్థానికుల కన్నా విదేశాల్లో పుట్టి వలసలు వచ్చిన వారు ఎక్కువగా ఉండేవారని చరిత్ర చెబుతున్నది పద్దెనిమిది వందల ఎనభై నాటికి నూతన యంత్రాల ప్రవేశంతో నిపుణులైన కార్మికుల సంఖ్య పెరిగింది ఎనిమిది గంటల పనిదినం ఉద్యమం ఫలితంగా పద్దెనిమిది వందల అరవై ఏడు మార్చిలో అమెరికాలోని ఇల్లినాయిస్ జనరల్ అసెంబ్లీ పనిదినాన్ని ఎనిమిది గంటలకు తగ్గిస్తూ శాసనం చేసింది ఎనిమిది గంటలు పని ఎనిమిది గంటలు విశ్రాంతి అనే శాస్త్రీయ విధానానికి ప్రభుత్వం తలవగ్గక తప్పలేదు అయితే ఈ శాసనం అమలు కాలేదు దాంతో ఎనిమిది గంటల పనిదినం కోసం కార్మికుల పోరాటాన్ని ఉధృతం చేయక తప్పలేదు పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే ఒకటవ తేదీ నుంచి ఎనిమిది గంటల పనిదినం ఉద్యమం ఉధృతమయ్యింది పద్దెనిమిది వందల ఎనభై ఆరు మేడే రోజున అమెరికాలో దేశవ్యాప్తంగా పన్నెండు వేల ఫ్యాక్టరీల్లో పనిచేసే మూడు లక్షల నలభై వేల మంది కార్మికులు పనులు నిలిపివేశారు వీరిలో ఎనభై వేల మంది చికాగోలోనే ఉన్నారు మే రెండు మూడు తేదీల్లో కూడా నిరసన ప్రదర్శనలు కొనసాగాయి మే మూడవ తేదీ సాయంత్రం హే మార్కెట్ దగ్గర పద్దెనిమిది వందల ఎనభై ఆరు మే నాలుగవ తేదీన నిరసన సభ జరిగింది పోలీసులు ఒక పథకం ప్రకారం సభపై దాడి చేశారు కార్మికుల దుస్తుల్లో ఉన్న అనేక మంది పోలీసులు అక్కడే తిరుగుతున్నారు బోన్ఫీల్డ్ పోలీస్ అధికారి నాయకత్వంలో కార్మికులను చెదరగొట్టాల్సిందిగా ఆదేశించారు బాంబు పేలిన మోత తుపాకులు కాల్చిన శబ్దాలు ఒకేసారి మిన్నంటాయి బాంబు ఎవరు విసిరారు అనేది నేటికి అంతుపట్టని విషయం ఈ ఘటనను అవకాశంగా తీసుకుని మే ఐదవ తేదీన చికాగోలో మార్షల్లా ప్రకటించారు శాంతి భద్రతల వంకతో ఎలాంటి కారణాలు చూపకుండా చికాగోలో వందలాది కార్మికులను అరెస్ట్ చేశారు సెర్చ్ వారెంట్లు లేకుండానే కార్మికుల ఇళ్లలోకి పత్రికా కార్యాలయాల్లోకి సమావేశ మందిరాల్లోకి పోలీసులు చొరబడ్డారు చరిత్రలోనే ఇదొక భయంకర కాలం సోషలిజం అంటే ఏమాత్రం తెలియని కార్మికులను చిత్రహింసలకు గురి చేశారు నిబేపై ఆరోపణలను ఉపసంహరించాలని ప్రభుత్వ అటార్నీ సిఫార్సు చేశాడు కానీ న్యాయమూర్తి పదిహేనేళ్ల కఠిన శిక్షను విధించారు దీనికి వ్యతిరేకంగా అమెరికా అంతటా కార్మిక సంఘాలు తీర్మానం చేసి సంతకాలు సేకరించాయి కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా నిరసన సభలకు పిలుపునిచ్చాయి ఇంగ్లాండ్లోని నలభై తొమ్మిది నగరాల్లో కార్మిక వర్గం ప్రదర్శనలు నిర్వహించారు హే మార్కెట్ వీరులను ఉరితీయడం ద్వారా మా ఉద్యమాన్ని అనగదొక్కగలమని మీరు భావించినట్లయితే మమ్మల్ని కూడా ఉరితీయండి నిప్పు రవ్వను తొక్కిన ప్రతి చోట జ్వాలలు ఎగిసిపడతాయి ఇది బడభాగ్ని దీనిని మీరు ఆపలేరు అని పద్దెనిమిది వందల ఎనభై ఏడు అక్టోబర్ ఇరవై రెండున ఒక ప్రదర్శనను ఉద్దేశించి బెర్నాడ్ షా తన ప్రసంగంలో పేర్కొన్నాడు బ్రిటన్లో కార్మికుల స్పందన చూసి దేశాధ్యక్షుడు బిస్మార్క్కు ఆందోళన కలిగింది బహిరంగ సభలపై నిషేధం విధించాడు ఉరిశిక్షలు రాజకీయ నేరమంటూ ఫ్రాన్స్లో పద్దెనిమిది వందల ఎనభై ఏడు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన నిరసనలు తెలిపారు హే మార్కెట్ విచారణ ఒక బూటకంగా సాగింది చికాగో న్యాయమూర్తుల్లో ఉదారవాదిగా పేరొందిన తులే ఈ కేసును విచారించాలి కానీ ఈ కేసును కరుడుగట్టిన న్యాయమూర్తి గారేకి అప్పగించారు ఈ కేసులో ఆస్కార్ నిభేను మినహాయించి నలుగురు ముద్దాయిలైన స్పైస్ ఏంజల్ పార్సన్స్ ఫిషర్లను పద్దెనిమిది వందల ఎనభై ఏడు నవంబర్ పదకొండవ తేదీన తీశారు ఉరిశిక్షకు గురైన వారిని బంధువులకు కూడా చూపలేదు పద్దెనిమిది వందల తొంభై మే ఒకటవ తేదీన సెయింట్ లూయిస్లో నిర్వహించిన అమెరికన్ ఫెడరేషన్ ఆఫ్ లేబర్ సదస్సులో ఎనిమిది గంటల పనిదినం సుస్థిర శాంతి సమర నినాదాలుగా మారాయి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిది జూలై పద్నాలుగున పారిస్లో జరిగిన అంతర్జాతీయ కార్మిక మహాసభ మేడేని అంతర్జాతీయ శ్రామిక దినంగా గుర్తించాలని నిర్ణయించింది పంతొమ్మిది వందల ఐదులో రష్యాలోని సెయింట్ పీటర్స్బర్గ్లోని రాజభవనం దగ్గర రష్యన్ కార్మికులు గుమిగూడారు వీరి మీద రష్యన్ సైనికులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు వందలాది మంది ప్రాణాలు కోల్పోయారు స్త్రీలు పురుషులు పిల్లలను చావబాదారు మేడే సెయింట్ పీటర్స్బర్గ్ అమరవీరుల స్మారక దినంగా మారింది పంతొమ్మిది వందల పదిహేడులో ప్రపంచవ్యాప్తంగా కార్మికులు ఎనిమిది గంటల ఆందోళనకు దిగారు ఎనిమిది గంటల కంటే నేను పనిచేయను అనే నినాదం మిన్నుముట్టింది ఇటలీలో మేడేనాడు శ్రామికులపై పోలీసు కాల్పులు జరిగాయి మేడే నిరసన ప్రదర్శనల ప్రభావం అడాల్ఫ్ హిట్లర్ పై పడింది పంతొమ్మిది వందల ముప్పై మూడులో హిట్లర్ సైతం మేడే ప్రదర్శకుల డిమాండ్లను సమర్థించాడు ప్రపంచవ్యాప్తంగా సాగిన పోరాటాలతోనే ఎనిమిది గంటల పనిదినం అమలులోకి వచ్చింది పెట్టుబడిదారి విధానంపై జరిగిన మొదటి తిరుగుబాటు మేడే ప్రపంచవ్యాప్తంగా జరిగిన మేడే నిరసనలు కార్మిక వర్గ ఉద్యమాలు వర్గ పోరాట సిద్ధాంతాన్ని పదును పెట్టాయి కారల్ మార్క్స్ కమ్యూనిస్టు ప్రణాళికలో చెప్పిన ప్రపంచ కార్మికులారా ఏకం కండి ఓ నినాదంగా రూపొందింది వర్గ పోరాట సిద్ధాంతాన్ని ప్రపంచం నలుమూలలకు వెదజల్లింది వర్గ పోరాటాన్ని పొదును పెట్టి దేశ పరిస్థితులకు అన్వయించి మన దేశంలో సోషలిజాన్ని సాధించడానికి కృషి చేయడమే నేటి మన కర్తవ్యం ఈ రోజు మనం అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం పద్దెనిమిది కోట్లకు పైన వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం నెట్వర్క్ సమర్పించు ఇకవార ప్రగతి ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ డౌన్లోడ్ సమరం మల్టీ ఛానల్ యాప్ అండ్ వాచ్ యువర్ ఫేవరెట్ ఛానల్స్ ఫ్రమ్ యువర్ మొబైల్ యాప్ అవైలబుల్ ఆన్ Google Play Store అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్స్